హరీష్ రావు గారిపై చాలా కామెంట్స్ ఫేస్బుక్లో, తర్వాత ట్విట్టర్లలో అక్కడ ఇక్కడ చేస్తున్నారు. ఒక విషయం ఆలోచించుకోవాలి పబ్లిక్ అంతా కూడా. కేసీఆర్ గారికి బంధువైనటువంటి హరీష్ రావు, ఈరోజు వారిద్దరు ప్రయాణం మొదలు కాలేదు. ఒకప్పుడు కేసీఆర్ గారు మంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా అతనికి దగ్గర ఉంటూ, అతని ద్వారా ఉపయోగపడే పనులు చేస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ, తర్వాత ఈ దేశంలో రాజీవ్ గాంధీ కొడుకు రాహుల్ గాంధీ అయినా ఎవరు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి లేదా ఎంపీగా పోటీ చేసి ఎలక్షన్ గెలిచారు, కానీ హరీష్ రావు గారు డైరెక్ట్ మంత్రి అయ్యి ఆ తర్వాత ఎమ్మెల్యేగా కావటం జరిగింది. దీనికి ఇంత ప్రోత్సాహకం, తర్వాత ఇంత హెల్ప్, తన సొంత కుమారుడితో సమానంగా అతనికి ఇచ్చిన తన ట్రీట్మెంటు వాళ్ళిద్దరికి తెలుసు. వాళ్ళిద్దరి ప్రయాణం 25 సంవత్సరాల దాగింది. కొంచెం ఈ రోజులలో మనం మహాభారతం చూసాం, కృష్ణార్జునులకే కొంచెం డిఫరెన్స్ వచ్చింది, రామాంజనేయులకు కూడా డిఫరెన్స్ వచ్చింది. షార్ట్ అవుట్ చేసుకుంటారు వాళ్ళు ఏదో ఒక గుడ్ డే రోజు, కానీ పబ్లిక్ అంతా ఏదేదో అనుకోవటం, ఏదో ఊహించటం, ఆ పార్టీలకు పోతుర్రు, ఈ పార్టీలకు పోతుర్రు అని. హరీష్ రావు గారు 25 ఏళ్ళ అనుభవం ఉంది, అతను ఇలా వీళ్ళు వాళ్ళు చెప్పిన మాటలకు అతనికి అంత ప్లానింగ్ లేకుండా వీళ్ళని నమ్మి కాంగ్రెస్లో ఎప్పుడు తన్నుకుంటూనే ఉంటారు, అది అందరికీ తెలిసిన విషయమే. బీజేపీలో అంతకుముందు పాలసీ ఉండేది, ఇప్పుడు పాలసీ కూడా లేదు. సుజనా చౌదరి, తర్వాత రమేష్, సీఎం రమేష్ ఇలాంటి వాళ్ళందరూ జాయిన్ అయినాక ఆ పార్టీ మీద కూడా కొంచెం ఒక బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చింది మార్కెట్లో. సో ఇలా అతను అటు ఇటు డీవియేట్ అవుతారని నేను అనుకోను. కాకపోతే కేసీఆర్ గారికి ఎవరిని ఎక్కడ ఎలా వాడాలనో తెలుసు. కొంచెం బ్యాడ్ టైం వస్తుంటుంది ప్రతి మనుషులకు, ఆ బ్యాడ్ టైంలో కొంచెం పక్కకు పెడితే మళ్ళీ తర్వాత గుడ్ టైంలో అతన్ని ఎంత బలంగా వాడాడంటే, అతనికి ఇంపార్టెంట్ శాఖ ఇచ్చి, ఇంపార్టెంట్ వర్క్ ఇచ్చి, ఇలా కాళేశ్వరం వరకు ఇంపార్టెన్స్ అతనికి ఇవ్వటం అనేది, కేసీఆర్ గారు అతన్ని చాలా ఆప్తుడుగా వాడుకున్నారు, ఆప్తుడుగా చూసుకున్నారు, ఒక కొడుకుతో సమానంగా అతనికి ట్రీట్మెంట్ ఇచ్చారు. సో పబ్లిక్ ఇలా మాట్లాడటం చాలా తప్పు, ఎందుకంటే కేసీఆర్ గారితో అతని ప్రయాణం 25 సంవత్సరాల నుంచి సాగుతుంది. ఎక్కడ కూడా వారిద్దరి మధ్య డిఫరెన్స్ లేదు. ఇంకోటి, హరీష్ రావు గారు కూడా ఒక లీడర్గా, ఎమ్మెల్యేగా, ఒక మినిస్టర్గా ఏ షాక్ ఇస్తే దానికి న్యాయం చేసుకుంటూ వచ్చారు. ప్రతి మనిషికి డిఫరెన్సెస్ వస్తుంటాయి, ప్రతి మనిషికి బ్యాడ్ టైం వస్తుంటుంది, గుడ్ టైం వస్తుంటుంది. ఆ టైమ్స్లలో అపోనెంట్స్, తర్వాత మనకు పడని వాళ్ళు, లేదా వీళ్ళిద్దరు పంచాయతీ పెట్టుకుంటే దాన్ని ఉపయోగించుకుందాం అనుకునే వాళ్ళు వచ్చి దాన్ని అది ఇది అని చెప్తారు. ఆ తర్వాత ఒక్కసారి ఈ పార్టీ నుంచి అతన్ని డివైడ్ చేయటం అంటూ అలాంటిది ఏదైనా చేసినప్పుడు నష్టపోయే వ్యక్తులు ఎవరు? నష్టపోయే వ్యక్తి అతనే. అతను అంత తెలుసుకోలేని వ్యక్తి కాడు. అతను ఎంత ఉన్నా కూడా అతని మామను అతను మనసు జయించి తిరిగి మీరు అతి కొద్ది రోజులలో అతన్ని మళ్ళీ మంత్రిగా చూస్తారని నేను ఊహిస్తున్నాను.